ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానం కలిగి ఉండడం. నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో జీవిస్తాను, తెలివితో మంచి పథకాలతో నేను ఉండడం మీరు చూడగలరు. ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. నేను అనగా జ్ఞానము గర్విష్ఠులను, ఇతరుల కంటే మేమే గొప్ప అనుకునే వాళ్ళను అసహ్యించుకుంటాము. చెడుమార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం. కానీ మంచి నిర్ణయాలు చేయడానికి, మంచి తీర్పు చెప్పడానికి మనుషులకు నేను జ్ఞానము సామర్థ్యము ఇస్తాను. తెలివి శక్తిని నేను వారికి ఇస్తాను. రాజులు పరిపాలించుటకు నన్ను ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలు చేయడానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. భూమి మీద ప్రతి మంచి పాలకుడు తన కింద ఉన్న ప్రజలను పాలించడానికి నన్ను ఉపయోగిస్తాడు. నన్ను ప్రేమించే మనుషులను నేను ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే నన్ను కనుగొంటారు. నేను ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. నేను ఇచ్చేవి మేలేం బంగారం కంటే మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండి కంటే మంచివి. నేను మనుషులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. నన్ను ప్రేమించే మనుషులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను నేను ఐశ్వర్యాలతో నేను నింపుతాను. ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం కిందట యెహోవా చేత చేయబడింది నేనే. నేను ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం కాకముందే నేను చేయబడ్డాను. నేను మహాసముద్రాలు పుట్టకముందే పుట్టాను. నీళ్లు లేకముందు నేను చేయబడ్డాను. నేను పర్వతాల కంటే ముందు పుట్టాను. కొండలు రాకముందే నేను పుట్టాను. యెహోవా భూమిని చేయకముందే నేను పుట్టాను. పొలాల కంటే ముందుగా నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని దేవుడు చేయకముందే నేను పుట్టాను. యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహాసముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహాసముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడే ఉన్నాను. సముద్రాలలో నీళ్లకు యెహోవా అద్దులు పెట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటే నీళ్లు ఎత్తుగా పోవు. భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నైపుణ్యం గల పని వల్ల నేను ఆయన పక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతిరోజు సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూసి ఉప్పొంగిపోయాడు. అక్కడ ఆయన మనుషుల విషయమై సంతోషించాడు. పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు. నా ఉపదేశాలు విని బుద్ధిమంతులు కండి, వినుటకు తిరస్కరించకండి. ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. అతడు అనుదినం నా ద్వారాల దగ్గర వేచి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.